ఇటీవల కాలంలో మహిళలపై టీడీపీ నాయకుల వేధింపులు అరాచకాలు ఎక్కువయ్యాయని అనకాపల్లి ఎంపీ బీబీ సత్యవతి అన్నారు. సత్యసాయి జిల్లాలో టీడీపీ నాయకుని వేధింపులకు గురైన చిన్నార మృతికి నిరసన తెలియజేస్తూ జిల్లా స్త్రీ శిశు సంక్షేమ శాఖ స్టాండింగ్ కమిటీ చైర్మన్ అనురాధ ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో నిరసన మానవహారం నిర్వహించారు. అనకాపల్లి ఎంపీ కార్యాలయం నుంచి నెహ్రూ చౌక్ జంక్షన్ వరకు కొవ్వొత్తులతో నిరసన ర్యాలీ చేపట్టారు. అనంతరం నెహ్రూ చౌక్ జంక్షన్లో అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించి మానవహారం నిర్వహించారు. ఎంపీ బీవీ సత్యపతి, జిల్లా స్త్రీ శిశు సంక్షేమ శాఖ స్టాండింగ్ కమిటీ చైర్మన్ అనురాధలు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. టీడీపీకి చెందినటువంటి కొంతమంది ముఖ్య నాయకులు గత కొద్ది రోజులుగా మహిళలపై చేస్తున్న అరాచకాలు అకృత్యాలు ఎంతోమంది మహిళలు బలవన్ మరణాలకు పాల్పడటం మనందరం కూడా చూస్తూ ఉన్నాము. మరి బుధవారం తెల్లవారుజామున ఒక అమ్మాయి సంచారాణి మైనర్ బాలిక ఆమె సెల్ఫీ తీసుకుని మరి ఏ రకంగా ఇంతియాజ్ అనే యువకుడు తెలుగుదేశం ప్రభుత్వంలో తెలుగు యువత మండల ప్రధాన కార్యదర్శి అయినటువంటి యువకుడు తనని వేధించి ప్రేమించానని బెదిరిస్తూ పెళ్లికి ఒప్పుకోకపోతే ప్రేమించనని చెప్తే వీడియోలు కూడా మార్పింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానన్నప్పుడు అమ్మాయి ఆత్మహత్య ఒక మైనర్ బాలిక కావడం మరింత మనసు సంఘటన జరిగిన రోజు అందరూ కూడా దసరా వేడుక సందర్భంగా అందరూ పండుగ చేసుకుంటే పాపం వాళ్ళ ఇంట్లో మాత్రం బాధాకరమైన సంఘటన చోటు చేసుకోవడం అందరూ బాధపడాల్సిన విషయం. ముఖ్యంగా ఏంటంటే నాయకత్వం అంటే తప్పు చేస్తే ఎవరినైనా సరే ఖండించి వాళ్ళకి ముందు చెప్పాలి ముందు చెప్పాలి ముందు చెప్పాల్సింది పోక వాళ్ళని వెనకత వేసుకొని వస్తూ మన ఇంట్లో పిల్లగా భావించి ఎవరైనా ఒకటే ఆడపిల్ల అంటే మీ ఇంట్లో ఆడపిల్ల ఉంది మా ఇంట్లో ఆడపిల్ల ఉంది కాబట్టి ఆమెను కూతురుగా భావించింది. ఆడపిల్లలు ఎవరైనా సరే ఇంట్లో నుంచి బయటకు వెళ్ళి వెళ్తే భయపడే పరిస్థితి ఇదివరకు ఉండేది కానీ ఇప్పుడు దిశ పెట్టి జగనన్న అందరికీ ధైర్యాన్ని కల్పించినప్పటికీ కూడా ఆ తెలుగుదేశం నాయకులు అనుచరుల ద్వారా ఏదైతే ఈ సంఘటనలు చోటు చేసుకుంటున్నాయో దీనికి భయాందోళనకి గురవుతున్నారు ప్రజలు. దయచేసి వీటిని అరికట్టాలని సభాముఖంగా తెలియజేసుకుంటూ నిరసన చేయడానికి వివిధ మండలాలు నియోజకవర్గాల నుంచి రావడం జరిగింది. వాళ్ళందరికీ కూడా ఒక ఆడపిల్ల తల్లిదండ్రులుగా భావించి నిధులు తెలిపారు. మహిళల పట్ల కాల్మని సెక్స్ రాకెట్ వాటిల్లో ఎప్పుడైతే వెలుగులోకి వచ్చారో ఎప్పుడైతే ఇట్లాంటి ఆకృత్యాలు మహిళలపై టీడీపీ ప్రభుత్వంలో చోటు చేసుకున్న ఆ రోజే చంద్రబాబు నాయుడు స్పందించి పురుల్లోనే వాటిని తోల్చివేయగలుగుంటే ఈ రోజు ఇట్లాంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఈరోజు మన రాష్ట్రంలో చూడకుండా ఉండేవాళ్ళం. మన అశోక్ జైన్ గారు చూసుకోండి, అలాగే లోకేష్ గారు అనేటువంటి లోకేష్ గారి యొక్క పిఏ కానివ్వండి, అదేవిధంగా ఈరోజు మొన్న ఐదో తారీఖున ఇతిహాస్ అనే వ్యక్తి అత్యంత ఆప్తుడైనటువంటి లోకేష్ గారికి అత్యంత ఆప్తుడు ఐటీడీపీలో కీలక పదవిలో ఉన్నటువంటి వ్యక్తి ఒక మైనర్ బాలికని అలా వేధించి అమ్మాయి ఒక సెల్ఫీ వీడియో తీసుకొని సూసైడ్ చేసుకునేటువంటి స్థితికి తీసుకురావటం నిజంగా దౌర్భాగ్యం దురదృష్టకరం. లేని వాటికి ఉన్న వాటికి లోకేష్ గారి చంద్రబాబు నాయుడు గారి ట్విట్టర్లో రెచ్చిపోతారు, సోషల్ మీడియాలో రెచ్చిపోతారు. అలాంటి వ్యక్తులు ఈరోజు రాష్ట్రంలో ఇంతటి ఘోరమైనటువంటి సంఘటన జరిగినప్పటికీ కూడా కనీసం ఈరోజు ప్రతిపక్ష నేతలుగా ఉన్నటువంటి వాళ్ళిద్దరూ కూడా స్పందించకపోవడం చాలా బాధాకరం. ఇటువంటి గవర్నమెంట్ ఏ విధంగా అయితే ప్రజల యొక్క సంక్షేమాన్ని అలాగే మహిళల యొక్క సంక్షేమాన్ని చూస్తుందో ప్రతిపక్షం యొక్క పాత్ర కూడా సేమ్ ఈక్వల్గా చేయాలి. అది పార్టీ వాళ్ళు కానివ్వండి లేదంటే ప్రజాక్షేత్రంలో ఉన్న వాళ్ళు కానీ ఎవరు తప్పు చేసినా సరే ప్రతిపక్షానికి కూడా ప్రజాపక్షానికి ఎటువంటి బాధ్యత ఉంటుందో ప్రతిపక్షానికి కూడా అంతే బాధ్యత ఉంటుంది. కానీ ఈరోజు దాన్ని నిర్వర్తించడంలో పూర్తిగా టీడీపీ ప్రతిపక్షం అనేది పూర్తిగా విఫలమైందని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. అలాగే ఈరోజు మహిళలకి వారిని కఠినంగా శిక్షించేటువంటి గొప్ప గొప్ప కార్యక్రమాలను ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతుంది. వాళ్ళ యొక్క మహిళల యొక్క భద్రతనే ప్రధానంగా తీసుకొని 14,961 మందిని మహిళా పోలీసుల్ని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ప్రతి సచివాలయం దగ్గర కూడా ప్రతి
ఒక మహిళా కానిస్టేబుల్ ని ఏర్పాటు చేయడం జరిగింది. దయచేసి ఈ నిరసన వేదికగా నేను రాష్ట్రంలో ఉన్న ప్రజలకి మహిళలకి పిల్లలకి తెలియపరిచింది ఏమంటే ఈ రోజు రాష్ట్రం వాళ్ళ యొక్క మహిళ యొక్క భద్రత కోసం ఎంత పాటు పడుతుందో దీనిలో తల్లిదండ్రులు కూడా ప్రధాన పాత్ర పోషించవలసిన అవసరం ఉంది. ప్రతి ఒక్కరు కూడా పిల్లలతో కొంత ఒక క్వాలిటీ టైం ని కేటాయించాల్సిందిగా కోరుతున్నాం. అలాగే మహిళల భద్రత కోసం ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యల్ని పిల్లలకి వివరించి వారు ఎటువంటి భయాందోళనకి కలగకుండా ధైర్యంగా వచ్చి స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చే విధంగా పిల్లలకి తెలియజెప్పాలని ప్రతి తల్లిదండ్రుల్ని అదేవిధంగా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి నాయకులకి ఆ ప్రాంతంలో ఉన్న పోలీస్ అధికారులకు కూడా ఈ నిరసన వేదిక నేను తెలియపరుచుకుంటున్నాను. ధన్యవాదాలు.